చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచార జోరుని పెంచారు. చేవెళ్ల మండలం కేంద్రంలోని శంకర్పల్లి చౌరస్తా దగ్గర పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవు కొనసాగుతుందని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కరెంటు ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలు ఇస్తుందన్నారు. అబద్దాలు చెబుతూ బీజేపీ ఓట్లు అడుగుతుందన్నారు. పేదల ఆకలి తీర్చని బీజేపీ వద్దని ప్రజలు డిసైడ్ అయ్యారని, చేవెళ్లలో కాంగ్రెస్ విజయం ఖాయమని తెలిపారు రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలు ఇస్తుంది, మీకు అబద్దాలు చెప్తుంది. ఇది బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం. విశ్వేశ్వరరెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అప్పుడంట గుడ్లకు దూరం ఉంటాడంట. ఇప్పుడు ప్రభుత్వం లేసిన శ్రీరామ దేవుని విగ్రహం ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు. అవసరమా? కొండా విశ్వేశ్వరరెడ్డి స్టార్టింగ్ బాగా ఎగిరిండు, రంజిత్ రెడ్డి రాగానే మొదలు పెట్టింటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఈ గడ్డ మీద అడుగుతున్నా, నాపై ఆరోపణలు చేసే విశ్వేశ్వరరెడ్డి కబడతారని చెప్తున్నా. నాపై ఆరోపణలు చేస్తే నేను రేపికన్నే వస్తా, ఇదే టైంకి వస్తా. మీ అందరికీ నిలబడండి, నే ఒక్కనే వస్తా. ఎంత మంది నన్ను తీసుకురా, నాపై ఆరోపణలు చేసిన ఏ ఒక్కదానికైనా ఒక్క చిన్న రుజువు తీసుకురా. రేపు సాయంత్రం 9 గంటలకు ఇదే టైం చెప్పండి. నేను తప్పులు చేస్తే పడుకున్నాడా 4 ఏళ్ళు? మరి ఎలక్షన్ రాగానే అలారం మోగినట్టు మోగుతుంది. ఎలక్షన్ రాగానే లేస్తాడు, ఒట్లు పెడతాడు, దోతి కట్టుకుంటాడు, బయలుదేరతాడు.